బాబుకి స్కూల్ ఫీస్ కడదామని. స్కూల్ ఫీజ్ అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు, మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందంటే నీకు? మరి నాలుగు ఐదు కట్టించుకుంటే బాగుంటది కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే, మెళ్ళో ఒక తాళి పట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు కొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజులు, వారం రోజుల్లో చందనా బ్రదర్స్ నుంచి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. అమ్మా, డాడీకి పిచ్చెక్కిందేమో అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పునానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. మీరెన్నుకుంటారా, నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపల, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీ కోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి. నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతల, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఉప్పే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో నీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలు నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీకోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి, నేనే మీకు సర్వ్ చేస్తా. లేదు, నేనే సర్వ్ చేస్తా. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిలిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్ర బాబులు, నన్నే పట్టుకో. కాఫీ తాగేసండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. మొట్టమొదటిసారి కార్ ఎక్కుతున్నారు, ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కార్ మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలు కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు? కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవ్వు. ఏమండి, ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు, రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. బై బై.
కారకేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాక్. ఎవరికి మీకా? నాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడంకి పోస్ట్ చేస్తావా? పోస్ట్ చేయడు కదా. నీ ఆఖరి నిర్ణయమా? yes. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపు. ఆపహే. దిగు. దిగితే రా. దిగు. దిగుతను. రేయ్ రా బయటికి రా. ఏయ్ పట్టరండి వాడి. ఎందుకు? చెప్తున్నా ఎన్నువు. ఏంటి సౌజన్యం? ఇద్దరు ఒకేసారి. కాలు పట్టుకుంటాం. ఈ విచేత్ర కల్ రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటాం? ఏం ఇస్తారు? ఏంటి నిరుదపి? ఏయ్ గొలుసు. ఇవి ఇస్తే టెంపరరీగా అడ్జస్ట్ అవుతా. ఇవి సరిపోతాయా? మీరు చేస్తున్నదా అన్యాయం. వెళ్ళండి సార్. కర్మరా బాబు. రండి బాబు కారక్కండి. నేను బిజిలే వేస్తే అంద్రాసో డబ్బు. ఏంటి దాంగి మంచి హుషారు మీద ఉన్నా? హుషారు మీద కాదురా మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావా? అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే రెండు కూడా మానేవలసి. మేడం మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదేరా మేడం చాలా స్ట్రిక్ట్. మెళ్ళో చైన్ ఏట్రా రోల్డ్ గోల్డ్? చిచి ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా? దేనికి? దేనికే ఇవ్వడరా రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా సూపర్ ఛాన్స్. మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తున్నా కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచివాడనుకున్నా కానీ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. అయినా ఏం చేస్తావు? తలరాత ఎవరు మార్చగలరు? రెండు నెలల నుంచి చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది. అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తోంది. పిచ్చి టీవీ. నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది? నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమండి ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదో తీసుకెళ్లి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాల గాని నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, అదరుద్ధుడు చాలాసేపు నీ తాలికి దొంగ చూపు చూశాడు. అక్క అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు? ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. అవును, మీ ఆయన నీ స్కూటీని కోటిలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా. ఎందుకు? ఏం అవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు. ఇట్రా మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడ ఎక్కడో తాకట్టు పెట్టి 5000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం. ఏమో ఇవన్నీ నాకెందుకు? పనుంది. చూడండి, తప్పంతా ఆడవాళ్ళది. ఈ మగాళ్లు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్. హలో. వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్? అవునా? అయితే ఒక హ్యాపీ మార్క్ లిక్ సరిపోతాయా? ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 మినిట్స్. ఓకే, బై. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో నైస్ ఆఫ్ యు.
మీకోసం ఏం తెచ్చానో చూడండి. వావ్ సూపర్. అటు చూడు. 30 మైనస్. ఏంటా నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డ్ అంత మంది సౌత్ తో కొట్టుతామనే నీ ఉద్దేశం? ఎనీహౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమతో తాజ్ మహల్ మేడం. వావ్ అద్భుతం. ఏంటి అద్భుతం? ఎవడాడు? ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నాకలు. దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే. చెప్పించాలే గాని నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే అవుతుంది. ఓహో అలా వచ్చావా? ఇదేంటి ఏ సినిమా టికెట్? మేడం పేరు మీద గుళ్ళు అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టికెట్. అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుద్ది కానీ మేడం గారికి మిగులుద్ది? బోలెడంత పుణ్యం. మీరు ముగ్గురు నాపై చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఓకే ఓకే బాయ్. ఎవరీబడి థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో 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 హలో. మీ అత్తయ్య డ్రెస్ లో చాలా బాగుంది. కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది. అదే కళ్ళతో చూడు, నీ కూతురులాగా లేదు. అదే కళ్ళతో నువ్వు చూడు, నీ చెల్లిలా కనపడుతుంది. అక్కర్లేదు, ఇదే కళ్ళతో చూస్తున్నాను, నిజంగానే నా చెల్లెలు వస్తాయి. ఇదేంటి బావ నా పేడం ఇక్కడికి వస్తుంది? హాయ్ సుందరి. ఏ హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ వెరీ మచ్. ఏమైపోయావే, ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? నేనిప్పుడు మా అమ్మతో ఉండట్లేదు. అది వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్. ఏమండి ఒకసారి రండి. వీళ్ళు శ్రీరామచంద్రులు. నమస్కారం. వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా? కాలేదు, పర్ఫెక్ట్ బ్యాచులర్స్. ఓహో, పైగా పెళ్లి పట్ల కాబోయే భార్య పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసారు. వెరీ గుడ్. అయితే మీకు కూడా పెళ్లి కాలేదా? మేడం చెప్పారుగా, ఒకసారి కూడా కాలేదు. అరే నడసరావు, నేను వస్తున్నాను. పిలిచింది నన్ను. ఓహో, అరే కేశవరావు, నేను వస్తున్నాను. డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం. హే, నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఒకసారి నీ సెల్ ఇవ్వు. యా షూర్. హలో శైలు అక్క, చెప్పు పల్లవి. సుందరి, శైలు అక్క, సావిత్ర అక్క. నమస్తే. నాకే లాంటి వాళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. మరో ముఖ్యమైన విషయం, మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాను, పదండి. అయ్య బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? రండి అక్క. ఈ ముగ్గురులో ఒకరే మన సుందరి చేసుకోబోయే అదృష్టవంతుడు. ఓ, అరే ఇంత వయసు వచ్చింది నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ మిస్టర్, మీకు ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లమా? షట్ అప్, ఐ యామ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. ఎవరో పిలుస్తున్నారు. ఆహా, ఇక్కడికి వచ్చాడు. నమస్కారం సార్, వస్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, మీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క. నేచురల్లీ సుందర్ గారు మీ మనసుకు నచ్చారా? ఏమిటయ్యా, ఏం కావాలి? వస్తున్నాను. మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది, వెళ్ళి భోంచేయండి. రండి, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దులేండి, ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయాయి. నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి. అదేం లేదు లేవే, నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా, ఆ ట్విస్టే అదిరింది. మేడం, వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా? డెఫినెట్లీ. మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్లే. థ్యాంక్స్ అండి, వెళ్దామా? బాయ్. వస్తాను. ఓకే. ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మెన్ వింటున్నావా? అబే ఏం లేదు, జరిగిన గొడవకి నానా పాటలు పెడతావు అనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా? అంటే ఏచి పెడబొబ్బలు పెట్టాలా? వెరీ గుడ్. పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా. ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు, 100 ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది, అప్పుల పాలయ్యాను, 10 మందిలోనూ చీప్ అయ్యాను. మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖపడ్డాను? కరెక్ట్. అందుకే
అందుకే మనిద్దరం హ్యాపీగా విడిపోం. అలాగని నేను నీకేం అన్యాయం చేయను. ఒక 25 లక్షలు క్యాష్ ఇస్తా. గుడ్. తిరగడానికి ఒక కారు కొనిస్తాను. వెరీ గుడ్. ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను. సూపర్. అంతేకాదు దాంట్లో 4 పెద్ద బెడ్రూమ్లు కట్టి 4 రూముల్లోనూ 4 టీవీలు పెట్టిస్తాను. వాటితో పాటు 4 మొగుళ్ళు కూడా ఉంటారా? సర్లే నా సుఖాన్ని నేను వెతుకుంటున్నాను కదా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో. ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో. వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను. ఎంత సహృదయులండి మీరు. థాంక్స్. చిన్నప్పటి నుంచి అంతే. మీరింత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి. ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏమైతే ఏంలే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా? చేస్తానండి. కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాంతో మేడల్లోనూ కార్లలోనూ తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్సే కాదు ఊరంతా డబ్బు కొట్టి మరీ చేస్తాను. కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా? పోన్లండి, నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి. ఓ కట్టుకున్న భార్యగా ఇది కూడా ఏంటి? తాళిబొట్టు తీసుకెళ్ళానండి, సటైర్ లేస్తున్నావా? నిన్ను నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను. ఓహో, నువ్వు 6 రోజుల్లో వచ్చావా? ఓ పంజయ్, కోర్టుకు వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను. మాట తప్పరుగా? చచ్చినా తప్పను. మాట తప్పడం మా వంశంలోనే లేదే. నాలాంటి పోలికలున్న ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా? ఏమండి, ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పోలిక రాలి, వచ్చేవాడికి వస్తాయన్న గ్యారంటీ ఏముంటుందండి? చూడండి, మీతో 7 అడుగులు వేసి 7 ఏళ్ళయింది. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అవునా? అవునే. అయితే ఓ పని చేస్తాను, మహాపతివ్రతల లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా. అయ్యో, అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి? ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి, నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి. అంతే కదా ఇచ్చేశాను. ఏంటిది ఇది కూడా? బిస్లరీ. ఒకటి కొంటే 2 ఫ్రీగా ఇచ్చారు. ఎక్కడో విన్నట్టుందే. ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా? మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా, కానీ నాకు అలాంటివి చేతకావు. అయితే ఏం చేస్తావు నువ్వు? నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా? నేను చెప్పను. నీతోనే చెప్పిస్తా. నువ్వు చెప్పు, నాతో చెప్పిస్తావు? మరి అంత ఎర్రపప్పను నేను చెప్పిస్తా, నీ నోటితోనే చెప్పిస్తా. అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా, ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు. ఏంటి నాతోనే ఛాలెంజా? పెళ్ళం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు.